హాయ్ వెల్కమ్ టు ఆలా మీడియా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా టెన్నిస్ కోర్టును వీడింది ఆమె తన సుదీర్ఘ కెరియర్ కు ముగింపు పలకడంతో హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది అనంతరం నిర్వహించిన రెడ్ కార్పెట్ ఫంక్షన్లో సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వ్యాపార ప్రముఖులు పాల్గొని సందడి చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్ మహేష్ బాబు నమ్రత దంపతులు దుల్కల్ సల్మాన్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు తన ఆటకు బీజం పడి ఎక్కడి నుంచి ఆట మొదలు పెట్టిందో అక్కడి నుంచే ఒక్కో షాట్తో తన కెరియర్కు సోఫానాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా విజయాలను అందుకుంటూ ముందుకు సాగిందో అక్కడే భారత టెన్నిస్ స్టార్ సానియా మేజా కెరియర్లో తన చివరి ఆట ఆడి తన గుర్తింపైన టెన్నిస్ టెన్నిస్కు వీట్కోలు పలుకుతూ పూర్తిగా నిష్క్రమించింది సొంత గడ్డపై చివరిసారిగా ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతూ టెన్నిస్ నుంచి నిష్క్రమించింది హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది ముందుగా సానియాతో సహా మిగతా ఆరుగురు ప్లేయర్లు వార్మప్ కోసం బంతిని ఆడుతూ కోర్టు చుట్టూ సరదాగా తిరిగారు మిక్స్డ్ లో ముందు యువరాజ్ బెతానీ జోడీతో సానియా ఇవాన్ జంట తలపడింది ఆ తర్వాత చివరి మ్యాచ్ బెతానీ ఇవాన్లతో సానియా బోపన్న పోటీ పడ్డారు ఈ మ్యాచ్ మొత్తం భావోద్వేగ ఘటనలు ప్రశంసాపూర్వకమైన ఘటనలతో ముగిసింది సానియా మేజర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కుమారుడు ఇజాన్తో కలిసి మాట్లాడుతూ మధ్యలో ఊబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక దగ్ధద స్వరంతోనే మాట్లాడింది ఈ సందర్భంగా తన ఎదుగుదలకు కారణమైన హైదరాబాద్కు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అభిమానులకు అభివాదం చేసింది వారు లేకపోతే తాను లేనని చెప్పుకొచ్చింది తన లాంటి సానియాలు ఎంతో మంది వస్తారని రావాలని ఆశిస్తున్నానని చెప్పారు ఆ తర్వాత టెన్నిస్ బంతులను ప్రేక్షకులకు విసురుతూ అభివాదం చేసింది తనయుడు ఇజాన్తో కలిసి కోర్టు నుంచి నిష్క్రమించింది